మళ్ళీ ఊళ్ళో పడుకుంటుంది. ఇబ్బంది షాపుల ముందు నేను కడతాను దీన్ని. ఇప్పుడు మన పెద్ద ఊరు బయట మొన్న పొద్దున ఆయన గారు మన తెచ్చారు వాటర్ పోతుంది. మొన్న చేసిన కాంట్రాక్టర్ కూడా దాన్ని మోరిని కరెక్ట్ అసలు అంటే మరి కట్టేటప్పుడు చూసుకోవాలి టీగా ఏం చేయాలి. బాబు కమిషనర్ గారు లోపల ట్యాంకులు నింపండి. అదే పైప్ లైన్ ఇక్కడ గుంజా దగ్గర పెడితే అందరు అంగట్లో పడుకుంటారు సాగు పడుకుంటారు. ఏదైనా బతుకు జరిగే కదా మీదేదైనా కప్పుకోరా చేసుకుంటారా చేసుకుంటారు. అప్పుడు ఆడికి ఇట్లా కలిసిందా మీరు అగుదు ఎండుకాయ సన్నకాయ ఎండుకాయ రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నా ఎక్కువ సంపాదన మిగులు ఎక్కువ ఉంటుంది అన్న అది ఏం ఖర్చు ఉంటుంది తక్కువ ఉంటుంది బాగా ఖర్చు తక్కువ మీతే అన్ని కూడా అన్ని కూడా కాదు కాదు ఎన్ని తిన్నారో లక్ష్మీ కావాలి. సపోజ్ లక్ష్మీ ఇల్లు చేసి మనం ఏం చేస్తాం అన్ని యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేయండి. యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేయండి మేము కూడా సార్ కాంట్రాక్టర్ మీటింగ్ పెట్టుకుంటాం ప్రొసీజర్ అడాప్ట్ చేయండి అంటున్నారు. సార్ బట్టల ఉంటా పాత బట్టల ఉంటుంది అనుకోండి మీరు కూడా పాత బట్టలు అమ్ముడే కొత్త బట్టలు అమ్ముడే మన కూరగాయలు పల్లెటూరు అమ్ముడే బయటకు వెళ్తే మార్కెట్ అంటే ఆటోమేటిక్గా జనం పెరుగుతుంది కాబట్టి అవును వాటర్ సర్వీస్ వాటర్ బయటకు వెళ్ళాలి దగ్గర నా దిన దగ్గర పడ్డది నిజామాబాద్మే ఏం చేస్తా ఎందుకైతే లేదు రెస్పాన్స్ అయిపోయిన తర్వాత మీరే మీకు ఆల్రెడీ పెట్టి చేయండి ఎన్ని తినాలి ఎందుకు డిలే అవుతుంది పెట్టకండి అంటూ నేను ఒకటి కొన్ని పెట్టకండి అన్న నేను దాన్ని అది కూడా కలుపుకొని ఇచ్చాను. ప్లాన్ తయారవడానికి 2 సంవత్సరాలు పట్టిందా ప్లాన్ తయారు కావడానికి ఖర్చు మొదలు పెట్టాను ఇంకేమైనా మార్పులు చెప్పుకుంటే కూడా అది చేయాలి చెప్పినట్టే కాదు బాబు నేనేమంటున్నావు వర్కింగ్ చేస్తే ఏది ఉందో అవసరం వస్తే ఇంకా మార్పులు చేద్దామని చెప్పాను ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పాను
అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది సెకండ్ ఫేజ్. మీరు టెంపరీ చేసుకోవాలి, ఆడేసుకోవాలి. రైతులు కాదు వ్యాపారులు, వ్యాపారులు రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు మొత్తం మంది వ్యాపారులే, రైతులు కాదు అంటున్నారు. ఎవరైనా కానీ వాళ్ళొచ్చి ఇక్కడ కూర్చొని మనకాడ వాళ్ళు వ్యాపారులు కానీ పల్లెటూరు కానీ ఎవరైనా కానీ ఈడొచ్చి అమ్ముకోండి, మీకు కొనుగోలుదారులతో ఇక్కడ మీరు బాగుపడండి, వినియోగదారుని కొరకు కూడా ఏదైతుందో తక్కువ ధరకు కూరగాయలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మెటీరియల్ వస్తారు. ఆ ముందు నలుగురు ఉన్నారండి, అంటే మీరు హోల్సేల్ వచ్చినాక ఆటోమేటిక్ అక్కడ ఇంకెక్కడ ఉంటారు రోడ్డు ఉంటే మొత్తం ఇంకేరా ఎవరెవరికి ఎన్ని ఫిట్లు అనే ఒకటి, ఒక్కొక్క షాంపు తింటాను ఒకటి 10 ఫిట్ల అడ్డం ఉంటుంది, లోతో 10 ఫిట్లు ఉంటుంది. సరే అదే సార్, ట్రేడర్స్ బాగా పెద్దగా మ్యాక్సిమం అవుతుంది, యాక్చువల్ 6 to 10 అయితే సరిపోతుంది. ఈ కూడా ఈ గోడ నుంచి ఆ గోడ పోతారు కూరగాయలు పోతారు, 12,000 లోపల వెళ్ళిపోతారు. అడ్జస్ట్ అవుతారు, బేస్తారు అడ్జస్ట్ చేసుకోవాలన్నా మీరు కూడా అడ్జస్ట్ కావాలి కదా, అంతే. సెలవు బట్టల దుకాణం కానీ అన్ని దుకాణాలకు మీరు బేస్తాన సెలవు పెట్టుకోరు, అరే కన్వీనియంట్ చేసుకోవాలి. మీరు హోల్సేల్ వాళ్ళు బేస్తారం పొద్దున 12 గంటల దాకా అమ్ముకొని మీరు వెళ్ళిపోయిన కానీ కూరగాయలు అమ్ముకుంటూ రాత్రి 6 గంటల దాకా కూర్చుంటుంది. కానీ ఏమి చెప్తున్నావు తర్వాత విషయం, అది అది పోలీసు నాకు సంబంధం లేదు. ఇది జోక్యం చేసుకోవద్దని చెప్పి నన్నే దమనిస్తాను. సిఏ గారు కూడా ఆయన కూడా ఏం మాట్లాడతట్లేదు పరిస్థితి. మీరు మార్కౌట్ చేశారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెటే రద్దీ ఎక్కువ కావడంతో అటు ఇటు విక్రయదారులకే కానీ కొనుగోలుదారులకే కానీ అసౌకర్యం కలుగుతున్నటువంటి పరిస్థితులలో అదనంగా ఇంకొక వెజిటేబుల్ మార్కెట్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది అయితే ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు, అంటే ప్రస్తుతం ఏదైతే వారసంతగా వినియోగించేటటువంటి ఒక అంగడి బజార్ ఇక్కడ బేసవరము వారసంత అంగడి బజార్ నిర్వహించబడుతుంది. మిగతా 6 దినాలు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇది మనకు అందుబాటులో ఉంటుంది, మిగతా అదర్ 6 డేస్. కాబట్టి ఇక్కడ వారసంతతో పాటు వారసంత యథావిధంగా కొనసాగుతూ వారసంతకు ఏ విధమైనటువంటి ఆటంకం ఏర్పరచకుండా ఈ వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అది పాలక మండలి గౌరవ కమిషనర్ గారు ఏదైతుందో
ట్రేడర్స్తో వెజిటబుల్ వెండర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంగడి వారసత్వ వర్తకులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వారసత్వ వర్తకుల అసౌకర్యం లేకుండా కూరగాయల మార్కెట్ ఆరంభం చేసే విధంగా చర్యలు చేపట్టడానికి స్థలాన్ని పరిశీలించాం. ఇది వాస్తవం కూడా జగిత్యాల పట్టణం పెరుగుతున్నటువంటి ఒక జనాభా దృష్ట్యా నూతన విస్తీర్ణత ఎక్కువగా ఇటు బైపాస్ రోడ్డు వైపు పెరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కూరగాయల విక్రయ కేంద్రం ఏర్పాటు కాబట్టడం విక్రయదారులకు కొంత ఉపాధి లభించడంతో పాటుగా వినియోగదారులకు కూడా ఫ్రెష్ వెజిటేబుల్ తక్కువ ధరకు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని పని కోరుతున్నాం. అట్లాగే శ్రీరామ ట్రాక్కి సమీపంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసినా కానీ కొంత వినియోగదారుల నుండి ఆశించిన మేరకు రెస్పాన్స్ లభించకపోవడంతో ముందుకు పోలేకపోయాం. ఏదేమైనా ఇప్పుడు గొల్లపల్లి రోడ్డు పై కొనసాగేటటువంటి రోడ్డు వైపు కూర్చొని అమ్ముకునేటువంటి వాళ్ళందరినీ ఆ శ్రీరామ టాకీస్ సమీపంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో తినపరిచినట్లయితే అది కూడా మనకు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మార్కెట్ తోడు ఇది ఒకటి అవుతుంది, ఇంకొకటి అవుతుంది. భవిష్యత్తులో నట్రాజ్ టాకీ సమీపాన కూడా ఏదైనా స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ కూడా కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేసినట్టయితే జగిత్యాల పట్టణానికి నాలుగు వైపులా నాలుగు కూరగాయల మార్కెట్లు నిర్వహించుకోగలిగినట్టయితే ముఖ్యంగా ప్రజలకు వినియోగదారులకు సౌకర్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి గౌరవ చైర్పర్సన్ కౌన్సిలర్స్ అట్లా గౌరవ కమిషనర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఈ సండే లోపల దీన్ని మెటీరియల్ చేయాలని ప్రత్యేక విజ్ఞప్తి.